మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. ఏ కార్యక్రమానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఇది మార్కెట్లో మరెక్కడా లభించదు. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని మరెవరూ బీట్ చేయలేరు. తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయలు విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే, 850 రూపాయలు విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే, రెడీమేడ్ డ్రెస్ 1,500 రూపాయల నుండి ప్రారంభం, బ్రైడల్ లెహెంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం, మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఈ రోజు మనం భీమవరంలో ఉంటున్న హారిక గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్లి వాళ్ళ పూజను చూసేద్దాం, పదండి. ఇప్పుడు మనం హారిక గారి ఇంటి ముందు ఉన్నాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజలో మనం కూడా పాల్గొందాం, పదండి. హాయ్ హాయ్ హాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఎలా ఉన్నారు? ఓకే అండి, బాగున్నాం. నమస్తే అండి, మీ వరలక్ష్మి వ్రతం పూజకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తూ ఉంటారండి. ఓకే, ఎంతమంది పిల్లలు? ఇద్దరు పాపలండి. ఇద్దరు పాపలే, ఏం చేస్తూ ఉన్నారు? ఒక పాప, పెద్ద పాప 5th class అండి. 5th class చిన్న పాపలు? ఇద్దరు చిన్న పిల్లలే. ఓకే ఓకే, 5th class చదువుతుంది. సెకండ్ పాప యూకేజీ చదువుతుంది. యూకేజీ, ఇంకా చిన్న పిల్ల. వాళ్ళతోనే టైం సరిపోద్ది అనుకుంటా మీ సార్? మార్నింగ్ టు ఈవినింగ్ రన్నింగ్. ఓకే, ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏం చేయాలో ఆలోచిస్తారంట. ఖాళీ టైంలో ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ టైం గడిపేస్తారు, అంతేనా? అవునంట. ఓకే, ఇంకా మీ హాబీస్ ఏంటండి? అదే, ఏం చేయాలో ఆలోచిస్తూ ఉండడం. హౌస్ క్లీనింగ్? హౌస్ క్లీనింగ్, కొత్త హౌస్ అనుకుంటా కదా. హౌస్ క్లీనింగ్ చేస్తే అయిపోద్ది, పిల్లలతో అయిపోద్ది, వండి పెట్టడం అయిపోద్ది. ఇంకా మీకంటూ యూట్యూబ్, ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేయడం కూడా హాబీలో చెప్తున్నారు. ఓకే అండి, వీళ్ళందరు ఎవరండి? మా నైబర్స్. మీ నైబర్స్? హాయ్. అందరూ ఇలా గ్యాదరింగ్స్ ఉంటాయా? ఇలా పూజలకి, కిటీ పార్టీస్, పొంగల్కి, పొంగల్కి చేసుకుంటూ ఉంటారు. ఓకే, మీ మదర్ అండి? నమస్తే అమ్మా. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. పిల్లలు ఎంతమంది? పాప. పాప ఇక్కడ ఉంది. బాబు ఎక్కడ ఉన్నాడు? జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తున్నారు. పెళ్ళి అయిపోయింది? అయిపోయింది. ఓకే, కోళ్ళు కూడా జాబ్ చేస్తారు. ఇద్దరు జాబ్స్. జాబ్స్ పంపేసి మీరు పూజకు వచ్చారు. ఈ డెకరేషన్ అంతా ఎవరు చేశారండి? నేను, పాప ఫ్రెండ్. ఓకే ఓకే, సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళు, చాలా బాగా చేశారండి. నైవేద్యాలు అవి వండుతూ ఉంటారా మీరు? చేస్తాము. ఎన్ని నైవేద్యాలు పెడుతూ ఉంటారు?
ఐదు రకాలు ఏడు రకాలు అలాగా ఓపికను బట్టి. ఇప్పుడు డెకరేషన్ ఎక్కువైపోయింది, నైవేద్యాలు తక్కువైపోతాయి. అందరికి ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే డెకరేషన్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రసాదాలు. సరే అమ్మవారే కదా, ఇంత డెకరేట్ చేశాక ఏంటి, మనకి ఏది ఇష్టమైతే అది వండి పెట్టి తినేడు. ఆహా, అమ్మవారికి నైవేద్యం కాదు, మనకి ఇష్టమైనవి చేసుకుని తినాలంట. కొత్త నిర్వచనం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఒక్కసారి మైకి తీసుకుని. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు భవ్య అండి. భవ్య గారు ఏం చేస్తుంటారు? వర్కింగ్ అండి. వర్కింగ్? ఏం వర్కింగ్? ఫోటోగ్రఫీ అండి. ఫోటోగ్రఫీ అంట, నాకు ఫొటోస్ తీస్తారా? తీస్తా అండి. తీస్తా అండి. ఓకే, ఇంకా ఎంతమంది పిల్లలండి? ఒక బాబు అండి. ఒక బాబు. ఏం చదువుతున్నాడు? యూకేజీ అండి. యూకేజీ చిన్న బాబు? చిన్న బాబు అండి. మీరు ఫోటోగ్రఫీ, బాబుని చూసుకోవడం సరిపోతుంది. సరిపో. ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ అంటూ ఉండదు. ఖాళీ అంటూ ఉండదు, చెప్పారు కదా ఇందాక. ఇన్స్టా రీల్స్, ఇన్స్టా రీల్స్ చూస్తూ ఉంటాము. ఎవరైనా మామూలుగా ఇదివరకు హాబీస్ ఏంటి అంటే సింగింగ్ డాన్సింగ్ ఇన్స్టా రీల్స్ చూడడం, ఏం చేయాలో ఆలోచించడం చెప్తున్నా. అందులో ఉన్న రీల్స్ మళ్ళీ మనం ఎలా చేయాలని చూడడం. మీరు చేస్తారు, ట్రై చేద్దాం. ఓకే 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 అండి. నెక్స్ట్ అండి, మీ పేరేంటండి? జ్యోతి అండి. జ్యోతి గారు, మీరు ఇంత స్లిమ్ గా ఉండడానికి కారణం ఏంటి? ఫస్ట్ నుంచి ఇంతే అండి నేను. ఎంత తిన్నా అంతే ఉంటారు. అంతే అండి, నాలాగానా అంటే శరీర తత్వం అంతే. అది గాడ్ గిఫ్ట్ అసలు, అందరూ అలాగే కావాలని కోరుకుంటారు. కానీ మరి ఏమో, మరి నేను ఏమి చేయకుండా ఇలాగే ఉంటాను. అదే అదే, జీన్స్ బట్టి కొంతమంది అలా ఉంటారు, మంచిదే అలా ఉండడం. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ప్రైవేట్ జాబ్ అండి. జాబ్. పిల్లలు? పిల్లలు ఇద్దరు పాపలు అండి. ఇద్దరు పాపలు చదువుతున్నారు? చదువుతున్నారండి. పెద్ద పాప 7th, చిన్న పాప 3rd class. 3rd class. ఇంకా వాళ్ళు చిచ్చారు పిడుగుల ఈ రోజుల్లో? పిల్లలు అసలు మామూలుగా లేరు. చిన్న పాప బాగా వైలెంట్, పెద్ద పాప సైలెంట్. అందరి ఇంట్లో కామన్. అందరి ఇంట్లోనూ కామన్. నేను పెద్ద అనుకున్నారా చిన్న అనుకుంటున్నారా? ఈ ఫీల్డ్ లోకి వచ్చారంటే కంపల్సరీగా చెన్నై వైలెంట్. ఓకే అండి. మీరండి, మీ పేరేంటి? పద్మ. పద్మ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో టీవీ చూస్తూ. ఇంట్లో టీవీ చూస్తూ ఉంటారు. అసలు ఒక్కొక్కళ్ళు భలే సమాధానం చెప్తున్నారండి. అవునవును. మీ హస్బెండ్ ఏం చేస్తూ? జాబ్ అండి. జాబ్ చేస్తాం. పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఇద్దరు? ఓ బాబు ఓ పాప. బాబు పాప చదువుకుంటారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? నా పేరు కౌమిని అండి. కౌమిని? ఎస్ అండి. కొత్తగా ఉంది, ఎప్పుడు వినలేదు. కౌమిని మీనింగ్ ఏంటండి? కౌమిది పిక్చర్స్ అనే యాక్చువల్లీ ఓల్డ్ పిక్చర్స్ లో వస్తాయండి నేమ్స్. మా గ్రాండ్ పేరెంట్స్ పెట్టారండి. గ్రాండ్ పేరెంట్స్ పిక్చర్స్ ఎక్కువ చూస్తుంటారా? ఓకే జోకు. ఓకే 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 మేడం. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను భాష్యం స్కూల్లో టీచర్ నేను. అమ్మో, టీచరా? ఓకే అండి. టీచర్? టీచర్ అండి, భాష్యం స్కూల్ అండి. ఓకే. ఏ క్లాస్? 6th, 7th, 8th సోషల్ డీల్ చేస్తాను. ఓకే ఓకే. సరే మేడం అనకండి, నేనే మిమ్మల్ని మేడం అనాలి. ఓకే, మాకు స్కూల్లో మేడం మేడం అంటే అలవాటు అండి, సో అందుకనేసి మేడం మేడం అనేది. పిల్లలు ఏం చేస్తున్నారు? బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అండి. ఓకే. బాబు? ఒక బాబు. ఒక బాబు. అంతే, సింగిల్ కిడ్. సింగిల్ కిడ్. ఓకే అండి. సరే. ఓకే. మీ పేరేంటండి? నా పేరు జయ. జయ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. పిల్లలు ఎంతమంది? పాప బాబు. పాప బాబు. పాప పెళ్ళి అయిపోయింది మనవాడు. ఓకే. బాబు కెనడాలో ఉంటాడు, పాప బెల్జియం లో ఉంటుంది. అబ్బా, ఒకళ్ళు కెనడా ఇంకొకళ్ళు బెల్జియం. వాళ్ళిద్దరిని పంపేసి మీరు మనవాళ్ళతో ఆడుకుంటారు? వాళ్ళ దగ్గర ఉండరు. ఓకే. మా వాళ్ళు రిటైర్ అయిపోయారు. ఇంకేంటి, హ్యాపీ అండి? బాబుకి ఇంక పెళ్లి చేయాలి. ఓకే ఓకే ఓకే. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారండి? వయసుతో సంబంధం లేదు, అందరూ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకు ఫోన్లే, ఇంకా అదే టైం పాస్ కదా. అదే టైం పాస్. ఓకే. మీ పేరేంటండి? సునీత. సునీత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పిల్లలు? పిల్లలు పాప బాబు. పాప బాబు స్కూల్ చదువుతున్నారా? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తారు. ఓకే అండి. మీ పేరేంటండి? అనంతలక్ష్మి. అనంతలక్ష్మి గారు, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? రిటైర్ అయిపోయారండి. ఓకే. ఎంతమంది పిల్లలు? ఇద్దరు బాబు. ఇద్దరు బాబు. చాలా స్లోగా మాట్లాడుతున్నారు, గట్టిగా ఉత్సాహం. రిటైర్ అయిపోయారండి? ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం.
ఓకే అండి. ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళు సెటిల్ అయిపోయారు. వాళ్ళు సెటిల్ అయిపోయారు, అందరూ సెటిల్ అయిపోయారు. అందరూ హైదరాబాద్ లో ఉంటారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? సూర్యావతి అండి. సూర్యావతి గారు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పిల్లలు ఎంతమంది? బాబు అండి. ఒక బాబు హైదరాబాద్. ఒక బాబు హైదరాబాద్ పంపేశారు. పిల్లలు మళ్ళీ లేదండి? ఇంకా పిల్లలు లేరు. ఓకే. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? మా బీసీఎన్ కార్యక్రమాలు చూస్తారా? చూస్తానండి. మీరు పాటలు ఏమైనా పాడుతూ ఉంటారండి? పాడతానండి. మా బీసీఎన్ ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ పాడండి. అమ్మవారి పాట. ఓకే. శ్రీరంగదామేశ్వరి మహాలక్ష్మి శ్రీ విష్ణు హృదయేశ్వరి శ్రీయంత్రపురవాసిని త్రైలోక్య జనని రమా పాహి మాం. త్రైలోక్య జనని రమా పాహి మాం. జ్యోతిష్మద కామద నారాయణీ పద్మనిలయ నమో. ఐశ్వర్య సుఖదాయిని ఆనందరమణి సదా మంగళం. శ్రీరంగదామేశ్వరి మహాలక్ష్మి శ్రీ విష్ణు హృదయేశ్వరి శ్రీయంత్రపురవాసిని త్రైలోక్య జనని రమా పాహి మాం. త్రైలోక్య జనని రమా పాహి మాం. సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థాంక్యూ సో మచ్. మీరండి, మీ పేరండి? నా పేరు కుమారి అండి. కుమారి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పిల్లలు ఎంతమంది? బాబు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు డిఎన్ఆర్ కాలేజీ. ఒకడే బాబు? ఓకే. డిఎన్ఆర్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే ఓకే. మా హస్బెండ్ జాబ్ చేస్తున్నారు. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్. ఇప్పుడు ఇంతమంది దగ్గర మాట్లాడండి, ఒక్కరు కూడా నాకు హాయ్ చెప్పారా? అందుకే నేను చెప్తున్నాను, మీకు అడగలేదని. ఓకే. హాయ్, నా పేరు అనుష. అనుష గారు ప్రెసెంట్ అయితే హోమ్ మేకర్, పాస్ట్ అయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సాఫ్ట్వేర్ ఎంప్లాయీగానే ఉన్నారు మీరు? యాక్టివ్గా ఉన్నారు. నాకు ఇద్దరు కిడ్స్. మా హస్బెండ్ ఏమో గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. ఒక కిడ్ ఇక్కడ, ఇంకో కిడ్ స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి వెళ్ళింది. ఒక 1 ఇయర్ అనుకుంటా కదా? జస్ట్ 1 ఇయర్ కంప్లీట్. చాలా యాక్టివ్గా ఉంది. ఉప్పు దిప్పులు పెడుతుందా మిమ్మల్ని? బాగా ఇట్లా టైం పాస్ అవుతుంది కదా? అవునవునవును, అదే టైం పాస్ అండి. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అయితే డాన్సింగ్, సింగింగ్. ప్రెసెంట్ అయితే డాన్సింగ్ చేయటం పాటు సాంగ్స్ అయితే అప్డేటెడ్ లో ఉంటాను. అవునా? అయితే మా బీసీఎన్ ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ పాడండి. ఓకే. ఈ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి దేవుడి దృష్టి పాడతాను. దుర్గా సూక్తం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జాతవేద సేసునవామ సోమ మరాఠీ ఎతో నిదహాది వేదః సనపరిషదతి దుర్గాని విశ్వనావేవ సింధుం దురితాతగ్నిః తామగ్నివన్నాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయ నవ్యాన్ అశ్వాన్ స్వస్తి బిరుతు దుర్గాని విశ్వా. పూష్య పృథ్వీ బహుళాన ఉర్వి భవాతో కాయ తనయాయ సంయో విశ్వానినో దుర్గః జాత వేద సింధున్న తులితాత్పర్శిః అగ్నే అత్రివన్మనసా గుహానో స్మాకం భోజ వితూ తనూనా పృతనాజితగం సహమానముగ్రమగ్నిగం హుమేమ పరమసదస్తాత్ సనపరిషిదతి దుర్గాని విశ్వనావేవ సింధుం ధృతాతగ్ని ప్రజ్ఞోక్ష శమిజ్ఞోక్ష అద్వరేశ సనాసహోత నవ్యత్స సత్సీ స్వాంచాగ్ని తనువం పిప్రే సభ్యం చో భగమాయ జస్వ గోభిజ్యుష్టమైజోని శక్తం తవేంద్రం విష్ణు రన్సంచరేమ నాకస్య పృష్ఠవమి సంభసానో వైష్ణవీం లోక ఇహమాదయంతం. ఓం కాచాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా పాడారు. అంటే ఇది సంస్కృతమా? మా గురువు గారు వేదం నేర్పించేటప్పుడు ఇది నేర్పించే. అంటే తెలుగులా లేదు, సంస్కృతం వినలేదు అని చెప్పి సంస్కృతం. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి అందరి పరిచయాలు అయితే అయిపోయాయి. మీరు పూజలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తుంటారు. అంటే చిన్నప్పుడు అమ్మ వాళ్ళ నుంచి వచ్చిందా, అత్త వాళ్ళ నుంచి?
ఇద్దరు చేస్తారండి? ఇద్దరు చేస్తారు, ఇద్దరు దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఓకే, ఈ పూజ కాకుండా ఇంకా ఏమేమి పూజలు చేస్తూ ఉంటారు మీరు? సాయిబాబాకి దేవుడి పూజ చేస్తూ ఉంటానండి. ఐదు వారాలు ఐదు వారాలు కార్తీక మాసం బాగా చేసుకుంటాను. వన్ మంత్ తిని కూడా చేస్తూ ఉంటాను. ఓకే, శ్రావణ మాసం కూడా చేస్తూ ఉంటాను. శ్రావణ అసలు మీకు ఈ పూజల నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి అడుగుతున్నాను, అసలు శ్రావణ శుక్రవారం ఎందుకు చేసుకుంటారంటారు? వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయి, శుభాలు కలుగుతాయి అనేసి. దీర్ఘకాలం సుమంగళిగా ఉండడానికి కూడా స్త్రీలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్స్ అండి. మార్నింగ్ ఎప్పుడు లేచారు? 4 o'clock. ఫోర్ ఓ క్లాక్ చేసి మొత్తం అంత అలంకరణ చేశారు. మీ ఫ్రెండ్ కూడా ఫ్రెండ్ మమ్మీ కూడా ఇద్దరు హెల్ప్ చేశారు. ఇద్దరు హెల్ప్ చేశారు, చాలా బాగా చేశారండి. ఇంకా నైవేద్యాలు ఏమేమి చేశారు? పులిహోర, బొబ్బట్లు, బూరెలు చేశారు. అంతా మీరే చేశారా? మమ్మీ హెల్ప్ చేసి? మమ్మీ కూడా హెల్ప్. మమ్మీని పక్కన పెట్టుకుని నేనే చేశానని చెప్పకూడదు. మమ్మీస్ ఉంటే హెల్ప్ చేయడానికే ఉంటారు అసలు మమ్మీస్ అంటే. ఓకే, మా బీసీఎన్ చూస్తూ ఉంటారా? చూస్తుంటామండి. ప్రోగ్రామ్స్ చూస్తుంటాం. ఏమేమి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు? లీడర్ ప్రోగ్రామ్, ఆడవాళ్ళు మీకు జోహార్లు చూస్తూ ఉంటాం. ఇప్పుడు మా ఇంటికి రండి, ప్రోగ్రామ్ కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. ఈ నెలలు చూస్తూ ఉంటారు. చూస్తూ ఈ ప్రోగ్రామ్ని మనకి కాంచీపురం వరమహాలక్ష్మి స్వీట్స్ వారు స్పాన్సర్ చేస్తున్నారు. షాపింగ్ చేస్తూ ఉంటారా మీరు? మా రిలేటివ్స్ వెళ్ళారు, బాగుంటాయి, మీరు కూడా వెళ్ళండి అని చెప్పారండి. వెళ్తామండి, తప్పకుండా. మీరు కూడా వెళ్ళి చెప్పండి అప్పుడు నాకు. ఎస్పెషల్లీ పట్టు చీరలకు అయితే చాలా బాగుంటాయి, వాటి కోసమే వెళ్ళచ్చు. ఓకే, ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? పిల్లలతో సరిపోతుంది? సరిపోతుందండి. మార్నింగ్ అంతా వర్క్ చేసుకుని ఇంట్లో, ఈవినింగ్ పిల్లలు వచ్చి హోంవర్క్ సేవ్ చేయించడం ఉంటుంది కదా. అంతే అంతే. సరే అండి, ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, చేసేద్దాం. అదే, మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే? 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే, 850 రూపాయలు విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే, రెడీమేడ్ డ్రెస్ 1,500 రూపాయల నుండి ప్రారంభం, బ్రైడల్ లెహెంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం, మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. అమ్మవారిని అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి, అంటే మామూలుగా కాకుండా కాంతార టైప్లో చేసి చాలా బాగా చేశారు. ఎవరు ఐడియా అనేది? మా మమ్మీ, మా ఫ్రెండ్. మీ మమ్మీ ఐడియా, చాలా బాగా చేశారు. ఇయర్ రింగ్స్ అవన్నీ ప్రతి డీటెయిలింగ్ చాలా బాగుంది. మీరు అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే చేసేవారు? చేసాను. ఓకే, అంటే కలసం అనుమ ఉంటుంది ఒక్కొక్కరికి, బొమ్మ అనుమ ఉంటుంది మీకు. రెండు పెడతాం. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అలాగే చేస్తారు? ఓకే, అమ్మ వాళ్ళు బాగా పూజలు చేస్తూ ఉంటారా? చేస్తారు. ఆ కలసంకి ఎలా పెట్టారంటే చాలా యూనిక్గా ఉంది అది, ఆ డిజైన్. అది జాకెట్ని మడత పెడతాం కదండి. ఓకే, మడత పెట్టి చివర అలా కిరీటంలో తయారు చేసి, కిరీటంలో తయారు చేస్తారు. చాలా బాగుంది కలసం. ఓకే, బ్యాక్గ్రౌండ్
ఇవన్నీ మా కోసం రెడీ చేశారా స్పెషల్ గా? ఇలాగే చేస్తూ ఉంటారు వినాయకుడు. చాలా బాగుందండి గంటలు. ఓకే మరి ఇవ్వండి. గౌరీదేవి సెట్ అండి. గౌరీదేవి సెట్ ఇది వరకు వాటితో మనం పనులు చేసుకునే వాళ్ళం, ఇప్పుడైతే అలా శుభ సూచకంగా ఉంటుందని పెట్టేస్తున్నా. ఓకే చాలా బాగుందండి. ఇవండి ఇదేంటండి? అది మా మమ్మీ టీ కప్స్ తో ఏదో టీ చేశారండి. ఓకే చాలా బాగుందండి, చాలా యూనిక్ గా ఉంది. ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారా మీ మమ్మీ? మదర్ చేస్తారు. మీ మమ్మీ టాలెంట్ మీకు వచ్చిందా? లేదండి. లేదండి కాలేదా? రాలేదు. ఓకే అండి చాలా బాగుంది. ఇవి ఏంటండి? చిట్టి గాజులు. చిట్టి గాజులు అలా దండగుచ్చి వేస్తారా? అవునండి. ఓకే బాగుందండి. ఓకే అయితే ఎన్నింటికి వెళ్ళాయి సార్ మార్నింగ్? మార్నింగ్ 4:00 లేచి 4:00 లేచి మొత్తం అంతా సెట్ చేసుకున్నారు. అంటే మీ ఫ్రెండ్ అతను? ఫ్రెండ్. ఓకే తన సపోర్ట్ చేసుకున్నారండి. ఓకే మరి పూజ స్టార్ట్ చేసేద్దాం. చేద్దాం. ఓకే
శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి. ఈ ప్రోగ్రామ్కి మమ్మల్ని ఇన్వైట్ చేసి మీ పూజలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీమ్ టీవీ వారి తరపు నుంచి ఒక మంచి శారీ. ఒకే సబ్స్క్రిప్షన్తో 250+ ఛానల్స్, అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లభిస్తాయి. వెంటనే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్కి వెళ్ళి బీమ్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బాగుందండి కలర్, చాలా బాగుందండి. ఇలా పట్టుకోండి. శారీ బాగుందా? చాలా బాగుంది. కలర్ నచ్చిందా? నచ్చిందండి. మీకు కలర్ ఉందా? లేదండి. లేదా? ఓకే అండి. కాంచీపురం మహాలక్ష్మి సిల్క్స్లో మంచి మంచి శారీస్, పట్టు శారీస్ చాలా తక్కువ రేట్లకే దొరుకుతాయి. కంపల్సరీ విజిట్ చేయండి. షాప్ చేస్తాం. ఈ శారీతో పాటు కాంచీపురం మహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక 2000 రూపీస్ గిఫ్ట్ వాచర్. ఈ గిఫ్ట్ వాచర్ని స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచి పట్టు చీరని కంచి ధరలకే, అత్యంత తక్కువ ధరలకే అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR, అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఇది మార్కెట్లో ఇంకెక్కడా లభించదు. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేర్చిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే. 5000 రూపాయల ధనుష్క పట్టు చీర 2499 రూపాయలకే, 5000 రూపాయల సహస్ర పట్టు చీర 2999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2300 రూపాయలకి మాత్రమే, 850 రూపాయలు విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే, రెడీమేడ్ డ్రెస్ 1500 రూపాయల నుండి ప్రారంభం, బ్రైడల్ లెహెంగాలు 1650 రూపాయల నుండి ప్రారంభం, మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. సో ఇదండి శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమం. హారిక గారింట్లో బాగా జరుపుకున్నాం కదా. నెక్స్ట్ రేపటి ఎపిసోడ్ లో మరొక ఇంట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.